నీ పెళ్ళైనప్పుడు ఈ ఊరు ఎలా ఉంది ఏంటి అన్ని ఇప్పుడు దాకా ఎలా ఉంది అన్ని చెప్పాలి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మనలో మునుపానలో మనలో మునుమానం అందరు చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ తాతయ్య లేరు పాడదే బాబా. మామయ్య కాదు పాట పాడు. నారాయణ వాసుదేవా నిన్ను నమ్మితి మహను గరుడగ మనహరి గజర రక్షక పరమ పురుష పాప సంహారణ దశరథ రామ గోవిందమ్ము
దయదుడు పాహిము కుందని తరక నామ మంత్రము రామదాసులకెల్ల స్వాతంత్రము ఇరుగనేలేడు ఎప్పుడు భద్రాద్రిని చిరముగా నెలకొన్న సీతారామ స్వామి అమ్మమ్మకి 80 సంవత్సరాలు పైనే ఉంటాయి. అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా పాటలు పాటించుకుంటారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. అమ్మమ్మకు ఒక నిక్నేమ్ కూడా ఉంది, శబరి నేను పిలుచుకునే పేరు. ఇప్పుడు అత్తయ్య పెద్ద అత్తయ్య రెండు ఒకసారి స్టేజ్ ఒక్క రెండు మాటలు అదే అమ్మ నువ్వు రా అమ్మా ఎవరిని వదలవు ఎవరిని వదలవు అమ్మా నువ్వు రా సరే మా అమ్మమ్మ కోడళ్ళు నలుగురు వచ్చి అమ్మమ్మ కోడళ్ళు ఎలా చూసింది ఏంటి ఫస్ట్ ఒకసారి చెప్పండి ఒకసారి. వెల్కమ్ కాలతాతయ్య వెల్కమ్. ఎర్రవాడు ఆడపిల్లలు ఉండరు గెస్ట్లే కానీ దీనిలో ఎట్రవడానికి అనేటువంటి ఆస్కారం లేదు. ఎర్రవాళ్ళ ఆడపడ్చులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కనీసం రాయండి దానిలో. ఇప్పుడు అక్కళ్ళు ఉన్నారు, అక్కళ్ళ పిల్లల పేర్లు రాయక్కర్లా, కానీ మెయిన్ వాళ్ళ పేర్లు కనీసం రాయండి. ఎర్ర ఎవరైతే ఉందో ఫస్ట్ ఎర్ర వాళ్ళు తర్వాత మారుతారు కదా దాన్ని అలా కాదు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాన్ని అసలు అందరికి పనిచేవాళ్ళమే, మేము దోశ వేసుకునే వాళ్ళం కాదు. అందుకని మాకు వచ్చిన కెరీర్ అంతా మీ అందరికీ పనిచేసాం, మాకు వద్దు. పిల్లలు మాత్రమే చేస్తున్నారు, రామచంద్రరావు గారి పిల్లలే చేస్తున్నారు. కానీ నేను నా ఉద్దేశం ఆలోచన వచ్చినందుకు వాళ్ళని అందరినీ కూడా కంగ్రాట్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇప్పుడు అసలు నా ఉద్దేశం ఏంటో తెలుసా, రత్నయ్య రత్నయ్య గారి ఫ్యామిలీ ఎంతో కూడా జరపాలని. అంటే మన కుటుంబం అంటే దాదాపు ఎంత ఎన్నో సంవత్సరం 1730లో ఎర్రవాళ్ళ అక్కడి నుంచి మాత్రమే ఉంది. రంగు తర్వాత నెక్స్ట్ ఎవరు బాలకు తర్వాత సత్య ఇక్కడి నుంచి ఎంతకంటే ఎవరైతే ఎంతమంది కొడుకులు ఉన్నారో సత్యకి ఆ సత్యకి మళ్ళీ ఆ కొడుకులకి అందరికీ ఎంత కొడుకులు ఉన్నారు ఇలాగా చేసుకుంటూ వచ్చాం. మన ఇక్కడ ఉంది చూడండి రాస్తామనే తీసుకొచ్చాను నేను ఇక్కడికి, ఎందుకంటే అందరి పేర్లు ఒకసారి సమకూర్తున్నాం ఇక్కడ సమకూర్తున్నాం అని తీసుకురావడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకటి మాత్రం మీ పిల్లలందరికీ చెప్పదలుచుకున్నాను నేను, ఏంటంటే ఒక కథ చెప్తాను మీకు వినండి. ఆ కథ ఏంటంటే ఒక రాజుగారికి 4 కొడుకులు ఉన్నారట.
నలుగురు కొడుకులు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఇన్ని పుల్లల కట్ట పట్టుకొచ్చాడట, పట్టుకొచ్చి ఒక్కొక్కటే పిలిచి ఒరేటి ఇన్ని విరవండి మీరు అన్నాడు. ఈ కట్టని ఎవరు కూడా విరవలేకపోయారు. అప్పుడు ఒక్కొక్క పొడిచ్చి మీరు విరవండి రా ఒక్కొక్కటి అన్నాడట, ఒక్కొక్క పుల్ల పిలిచేశారు. అంటే మీరు అందరూ ఐకమత్యంగా ఉంటే ఈ ఊళ్ళో ఎవరో ఏమి కూడా మిమ్మల్ని ఏమో ఎవరో కూడా అందరూ కూడా ఐకమత్యంగా, అప్పుడు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఐకమత్యంగా ఉంటే ఎవరో కూడా ఈ ఊళ్ళో వాళ్ళ ఎవరో కూడా ఏం చేయలేదు. అలాగా నన్ను ముట్టుకోక రామాల కాకని ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఉన్నారంటే కనీసం ఈ ఊళ్ళో విలువ లేకుండా పోతుంది. అంచేత ఆ దయచేసి ఆ పద్ధతి మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. అందరూ ఐకమత్యప్పుడు సాధారణ కొంతమంది ఎలా చూస్తున్నారో ఐకమత్యంగా ఉండండి చాలు. అంటే ఊరంతా ఐకమత్యంగా ఉండాలంటే మనం సాధ్యం కాదు. మనకి మన కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని గుర్తుంది ఈ సమావేశంలో. అంచేత ఈయన పరాణవాడ పిల్లాడు పరాణ పిల్లాడిని ఇక్కడ పరిచయం చేయడానికి పరిచయ వేదిక ఇక్కడ పనిచేస్తుంది. ఇది పరిచయ వేదిక ముఖ్యంగా మనమందరం కూడా తెలుసుకుని అంటే ఒకటి యువక క్షేమాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఏంటంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. వీడు మనవాడరా, వీడు పరాయవాడు, మనవాళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉంటాం. హైదరాబాద్లో మా వదిలి వస్తుందని నేను అనుకునేది వచ్చి ఏ కార్యక్రమం వచ్చినా అందరూ వస్తే అది వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని సూచిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా చూడాలని వెళ్ళాలని అనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళాలి కష్టపడైనా సరే. మీరు అంతేగాని మేము బండి మీద వెళ్ళిపోతున్నాము, మేము తీసుకెళ్ళి ముఖ్యంగా కావాల్సింది వాళ్ళు పెద్దవాళ్ళు కావాలంటే తర్వాత రాదు. ఈ పక్షం ఒకసారి వచ్చేది కాదు కానీ ఈసారి వచ్చింది. ఇలా వచ్చింది కాబట్టి మన అందరం ఉంటే ఎంత ఆనందంగా ఉండేది, ఆవిడ కూడా ఉంటే. ఇంకా తర్వాత ఏమో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు చూసుకోవడం చాలా పొరపాటు. నేను చెప్పేది అందరికీ అదే, పెద్దలను అందరినీ గౌరవంగా చూసుకోవటం, ఆ పెద్దవాళ్ళకి ఏదన్నా చూడాలని ఉంటే చూపించడం అది కావాలి. తర్వాత ముఖ్యంగా నేను ఎందుకంటే మేము ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి అందరి మామగారు రెండు రెండు అంచేత ఒకటి మేము కోడళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది పడింది లేదు. కనీసం కూతురు కూడా పడుతున్నామేమో కానీ మీ కష్టం నేను అర్థం చేసుకున్నాను. ఏం పర్వాలేదు, మీకు అది చూసారు అన్నారు కాబట్టి ఏం అన్న సాయంత్రం ఇంటికి వెళ్ళి మీకు ఏ ఇబ్బంది కలగకూడదు. చూసింది వాళ్ళే కాబట్టి అది అన్నట్టు అంటే చూసేదైనా నేను అబద్ధం మాత్రం చెప్పట్లేదమ్మా. ఇప్పుడు చూసేది వాళ్ళైనా అబద్ధం మాత్రం చెప్పట్లేదు. ఏం చేస్తుందంటే అంచేత ఇప్పుడు ఒకటి వెనక రాకేసి ఒకటి మేము రామని ఒకటి తగని లేకుండా అందరూ కూడా చక్కగా వచ్చారు. అందరూ చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ. తర్వాత ప్రతి సంవత్సరం అంటే ఇక ఇది పండగ ముందు రోజు పెట్టుకోవడమో, ఇది పండగ రోజున అందరూ మళ్ళీ పండగ చేసుకుంటాకి వాళ్ళు కోడలు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కాకపోతే రేపొద్దున చేసేటువంటిది ఏంటంటే మన నర్సయ్య గారి కుటుంబం అంతా కూడా చెయ్యాలని చెప్పిన అభిప్రాయం ఇక్కడ వాళ్ళు ఒక్కడే పెట్టుకోవడం కాదు. ఇప్పుడు ఎంత ఖర్చు అయితే అంతా మనం అందరం పట్టు ఏంటంటే ఉప్పుడూరు అంటే కాపురూరులో డిస్ట్రిక్ట్ లో భాగ్యవంతమైనటువంటి ఊరు. అంటే యాక్చువల్ గా మనకి ఆస్తులు లేకపోవచ్చు కానీ ఇంకెవరున్నా రాని వాళ్ళు ఉన్నారా మన కుటుంబంలో వాళ్ళు ఎవరు అదే వాడికి తాతయ్య గారు చాలా మంచి విషయాలు చెప్పారు, మన అందరితో షేర్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. మీరు చెప్పినట్టుగానే మనం చేద్దామండి. కాకపోతే ఆర్గనైజేషన్ మీరు చెయ్యండి, మేమే చేద్దాం తాతయ్య, మేమే చేద్దాం. ఆ డేట్ అది నెక్స్ట్ డేట్ కన్ఫర్మ్ చేసి మొత్తం మేమే చేద్దాం తాతయ్య, మేమే చేద్దాం. ఆ డేట్ అది నెక్స్ట్ డేట్
నా కన్ఫర్మ్ చేసి మొత్తం మట్టు ఎందుకు తెలుసా లేకపోతే వచ్చి రెండు ముక్కలు మాట్లాడుతుండే కోరుతున్నాం. రెండు రావాలి, అందరూ రావాలి. చూడండి ఇప్పుడు మనం పెద్దమావయ్య ఎర్ర తాతారావు గారు మాట్లాడతారు. కూడా ఈ కార్యక్రమం కోసం చేద్దామనే ఉద్దేశం మంచి ఉద్దేశం కదా నువ్వు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు బాబాయ్ చెప్పినాడు నర్సయ్య గారు కుటుంబం సోమనాథరావు నర్సయ్య అంటారు, నర్సయ్య అంటే సర్వదూరము, సోమనాథయ్య నర్సయ్య గారి కుటుంబం మొత్తం అంతా ఎవరితో అంతా కలిసిమెలిసి చేస్తే ఇంకా ఘనంగా ఉంటుందని, అదేవిధంగా చేద్దాకి ఇప్పుడే ఇటుపోసం ఎరగాయ పనిలేదని నేను చెప్తాను. మీ నాన్నగారు బాగా కోపడిన విషయం, మీ నాన్నగారు బాగా మెచ్చుకున్న విషయం ఆ రోజులో జరిగింది. కొన్ని కార్యక్రమాలు ఏంటంటే నేను చిన్నప్పుడే ఆగిపోయి వెళ్ళిపోయాను కాపాడు చేయడానికి, అక్కడ అనుకున్నాను కాపాడు చేస్తా బీవారుడి కిసాన్ పేపర్ కొందామని 1000 రూపాయలు తీసుకుని బీవారు వెళ్ళి మా మేనేజర్ గారిపై అప్పులు కుట్లో పెట్టి నేను సినిమాకి వెళ్ళాను. అయితే అక్కడికి పొద్దునే బొమ్మలు ఇచ్చారని చెప్పాను. ఈలోగా ఎవడో క్యాన్స్ బోర్డు క్యారెన్స్ బోర్డు ఆడి అప్పుడు అన్న రెండు తక్కువ ఎవరానికి అప్పుడు నేను మళ్ళీ అది చూడమంటే ఇప్పుడు వచ్చి చెప్తే మా నాన్న అప్పుడే వాళ్ళ శుక్రవారం ములకాడు కొట్టి తీసాడు బదారు వచ్చి సందర వచ్చి ఆ ములకాడు ఇచ్చుకుని రికార్డ్ వేసేప్పుడు పెట్టి ఆడ మీద అబద్ధం ఆడదామని చెప్పి చెప్పేశాడు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఎందుకు తేలుతారే తేలుతారని చెప్పండి తర్వాత పోతుంది. బీవారం మాయలు పెద్ద అందరికి నమస్కారం. అలా కాదండి, మీరు ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరు ప్రాంతం ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం ఇది చెప్పాలి. ఇప్పుడు రే చిన్ననా ఏడు చిన్నడి ఎలా నడుచున్నారు తోటి వాళ్ళ నాన్నగారు ఏమి ఇవ్వకపోయినా సరే కష్టపడి మమ్మల్ని పెంచి ఎవరి దగ్గర కూడా పనికి పెట్టకుండా కుళ్ళేట్లో వ్యవసాయం చేసి ఆయన కష్టాన్ని మర్చిపోలేము. ఈరోజు కూడా ఆయన ఒకటే కాదు ఆయన కుటుంబమే కాదు ఎప్పుడు కూడా మాకు ఏం చెప్పాడంటే మనం ఫ్యామిలీ బతకడం కాదు 10 మందిని బతికించాలి అనే సంకల్పం మాకు బుధ నుంచి కూడా నేర్పాడు. అదే సంకల్పంతో మేము కూడా ఈ ఫ్యామిలీ విషయాల్లో కానీ ఏ విషయాలైనా కానీ మేమే ఒక డిస్కస్ చేసుకుని ఒక ఆడాళ్ళ మాటలు వినకుండా మేమే ఎదుర్కెళ్ళడం జరిగింది. ఈ రోజుకి కూడా అదే బాణీలో వెళ్తున్నాం మాట అంచేత మాకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు దొరికారు మాకు అభ్యర్థించకుండా మేమంతా కూడా అడుగుదేళ్ళలో మళ్ళీ ఈరోజు బాగా చూసుకోవడం జరుగుతుంది. అంచేత మా అమ్మకి ఏ లోటు లేకుండా ఆవిడ జీవితం సక్రమంగా జరుగుతున్నందుకు మేమంతా కూడా ధన్యులం. అలాగే మా చిన్నాన్నగారు కానీ మా పెద్దనాన్న కానీ వాళ్ళంతా కూడా మేమంతా ఒకే తాటి మీద ఏ ఫంక్షన్కైనా దేనికైనా కూడా ఆదరించడం జరుగుతుంది. మేమంతా కూడా ఎప్పుడు కలిసే మరి మెలిసి ఉంటాం ఏ విషయానికైనా సరే ముందు ఉండి మేము ఆ ఫంక్షన్ ఏంటి ఏదైనా సరే కథ కార్యక్రమాలు జరుగుతుంది జరుగుతుంది. మా చిన్నాన్నగారు మాటే మాకు వేదం. అప్పుడు మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ముల్లో కూడా ఈయన చిన్న ఈయనే చదువుకున్నాడు కాబట్టి ఈయన మా తాతయ్య గారు కూడా మా చిన్నాన్న ఎలా చెప్తే అలా ఎనమని చేయ అలాగే ఇవ్వరు మా నాన్నగారు ఇలా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పుడు గుర్రపడి నుండి రిక్షాల మీద ఆటోల మీద వచ్చేవాళ్ళు ఇప్పుడురంటే అందరినీ కూడా మా నాన్నగారు కష్టపడి చేశారు, కష్టపడి బతికించారు, కష్టపడి అందరికీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు.
అందరినీ కూడా మంచి సంబంధాలు చేశారు. అందరికీ మంచిగానే చూసి మంచిగానే చేసి మంచిగానే పంపించారు. మేము ఎవరి చేత ఒక ఏలెక్ట్ చూపించుకోలేదు. అందరినీ చెప్పాల్సి అనిపించుకున్నాం. అందరం కూడా సౌఖ్యంగా అందరం బాగానే ఉన్నాం. మా నాన్నగారు అన్నీ మంచి పనులే చేశారు. కష్టజీవి, కష్టపడ్డారు. మాకు కూడా ఎన్నో నీతులు చెప్పారు, ఎన్నో చెప్పారు. నా జనరేషన్లో లేవు. ఎందుకంటే భీమన్ బాప మా ఇంటికి మా నాన్నగారు వచ్చి ఒకవేళ వాళ్ళ ఇంటికి రాకపోతే ఎంత బాధపడిపోయిందంటే మా తమ్ముడు మా ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదని. అంటే నేను ఏంటి ఇంత ఎఫెక్షన్ ఏంటో వీళ్ళు అనుకునేదాన్ని. నిజం చెప్పాలంటే వాళ్ళ అందరిలోనూ కూడా అలాగే కాపాలం బాబు చేశారని చెప్తాను, నాకు అంత తెలీదు. కానీ వీళ్ళని చూసిన తర్వాత ఏంటంటే అటు కాపాలం బాబు కానీ భీమవరం బాబు కానీ అసలు తమ్ముడు అంటే వాళ్ళ అంటే ఉందేమో కానీ తమ్ముడు అంటే ఎంత ఇదిగా చూసారంటే నేను అనుకుంటాను అనమాట. అంత ప్రేమ ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే లేదు చెప్పాలంటే. మనం అంత అనుకోవట్లేదు కదా, మనం ఎదురో మన ఇదిలో మనం ఉన్నాం, మన రొటీన్లో మనం ఉన్నాం తప్ప. నిజంగా అంత ఆ ఆప్యాయతను అనేది వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, అవునా కదా. కాబట్టి అంత ఆప్యాయంగా మనం కూడా ఉండాలండి. ఎందుకంటే మనకు చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చేసింది, చాలా 300 అన్నయ్యలు, 300 తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో కూడా అంతే ఆప్యాయతగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, చాలా బాగా మాట్లాడావు. ఎప్పుడు కూడా పోట్లాడుకోవడం అనేటువంటిది మా అన్నదమ్ములు మేము అడగం. అంటే ఇప్పుడు మాలో ఉండేటువంటి ఎఫెక్షన్, ఆప్యాయత అటువంటిది. యాక్చువల్గా మా అమ్మాయిల కంటే కూడా మా అక్కడంటే నాకు ప్రీతి ఎక్కువ. యాక్చువల్గా ఎంతంటే ఇప్పటి నుంచో ఏంటి, ఆవిడ బస్ ఎక్కే వరకు కూడా నడిచెళ్ళి సాగనంపి బస్ ఎక్కించి వచ్చేవాళ్ళం. సినిమా చూడడానికి భీమవరం పావరా, పావరా అయ్యేటప్పటికి ఆ సినిమా చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పావరా మాకు ఇచ్చేది సినిమా చూడటానికి టికెట్ కోసం. అంటే అంత ఆప్యాయతగా మేము అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మా చిన్నారు కుటుంబాలు కదా, వాళ్ళని మానేద్దాం. అంచేత వాళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తే కలవమన్నా కూడా కలిసే పని అయినా సరే నన్ను ముందెట్టుకుని పెద్దోళ్ళు కదా అనే దృష్టితోటి మా నరసింహ వాళ్ళైనా వీళ్ళు మా చిన్నయ్య గారు అబ్బాయిలైనా అందరూ కూడా నన్ను పిలిచండి. ఆ పిల్లలు మాత్రం ఏం చేయరు, విమర్శగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. కోరుకుంటే అందరూ కూడా చాలా ఈ కుటుంబాలన్నీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత అమ్మాయిలని అల్లుళ్ళని కూడా పిలవండి దయచేసి. కొంచెం ఇంచుమించు ఎమ్మెల్యే గారిని చూసినట్టే ఉంది. మీరు అందరూ ఒకసారి మా మాయకు ఓవేసుకోండి. ఇప్పుడు మా మావయ్య ఆయన జీవితంలో ఎలా పైకి వచ్చాడు, మా తాతగారు ఆయన్ని ఎలా పెంచారు, ఏం చేశారు అన్నది గురించి చెప్తాడు. మావయ్య ఎక్కువ టైం తీసుకోకు, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాడు. కష్టపడి మేము నలుగురు అన్నదమ్ములైనా సరే నేను ఒక్కడనే ఇంటర్మీడియట్ దాకా చదువుకోవడం జరిగింది. చదువుకునే టైంలో మా నాన్నగారు రెండు జతలు బట్టలు తీసుకుని అలాగే పెయింటింగ్ చేస్తా అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి ఎంతో ఉంటాము. నేను ఎప్పుడూ మైకెట్టుకుని మాట్లాడటం ఇదే మొదటిసారి. అయినా సరే నేను ఎంతో ధైర్యంగా మిమ్మల్ని అందరినీ చూసి ఉత్సాహంగా మాట్లాడుతున్నా. చాలా మిమ్మల్ని అందరినీ చూసి మీ పిల్లలందరూ ఈ విధంగా చేశారంటే నాకు ఆనంద భాషలు వస్తున్నాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. ఒకళ్ళు ఉన్నవాళ్ళని, తక్కువ లేనివాళ్ళని ఎప్పుడూ లేకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని. ఈ ఎప్పుడు కూడా 10 సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా ఇదే ఈ స్కూల్లోనే మీటింగ్ పెట్టి ఇలా చేయండి, ఇంకా గ్రాంట్గా చేయాలి. మళ్ళీ నా కోరిక ఏంటంటే మన ఉప్పునూరు గ్రామంలో లేని వాళ్ళని ఒక 50 మందిని చూసి వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వడం చేయండి. మా సహకారం కూడా ఉంటుంది. కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. ఏది సంప్రదించాలన్నా
మనకి సలహా చెప్పాలన్న మా చిన్నాన్నగారిని ఆలోచించి పదిది కూడా మీరు అందరినీ చేయాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు లేదా ఇప్పుడు పిల్లలు కొడితే ఊరుకోరు. అప్పుడు ఏదన్నా ఎక్కడన్నా ఆడగలిగాడంటే ఏదన్నా చెడు అలవాటు అంటే పచ్చికమ్మ నారతి ఇల్లు కొట్టివాడు బాగుంది కదా. దాని మీద అందరూ కూడా బాగానే ఉన్నారు. ఆడపిల్లలు ఇప్పుడు అల్లుళ్ళు ఎర్రగోడ అల్లుళ్ళు అడిగినందుకు వాళ్ళు ఎక్కడైనా మేము ఎర్రగోడ అల్లుళ్ళు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మా బ్యానర్లు ఉన్నారు మేము ఎర్రగోడ బ్యానర్లు అని అని చెప్పుకుంటారు. ఎక్కడికి ఇది బాగా ఎవరో అమ్మ మీరు అంటే మేము ఎర్రగోడ ఆడపడుచు మేము ఎర్రగోడ మేనళ్ళు అని చెప్పుకున్నాను. వచ్చేస్తున్నారు బాబు ఇప్పుడు బాబాయ్ అన్నట్టు రేపు మన కుటుంబం కాదు మన నర్సయ్య గారి కుటుంబం అందరం కలిపి విరాట్ పోగ్రం ప్రతి సంవత్సరం చేయాలని మన అందరం పూనుకుని పిల్లల పూనుకునేందుకు ఎంత సంతోషంగా ఉంది. ఎన్ని సంతోషంగా ఉన్నందుకు నాకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇది ఇలా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది. ప్రతి సంవత్సరం జరిగిపోయింది అందరం కలిసామని సంతోషంగా ఉందమ్మ. సరే మల్లికుడి భాస్కరమ్మ గారు మీరు స్టేజ్ మీదకి రావాలి. అందరికీ పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలందరికీ నా పెద్ద దేవుడు దీవిండు. మా నాన్నగారు మమ్మల్ని ఎలా కష్టపడి ఎంత పెంచారో ఎప్పటికీ తెలుసుకుంటే బాధగా ఉంటుంది. ఇప్పుడు మాపుడు పని బతికి సుఖపడి యోగంలో మనిషి భూమి మీద లేకుండా వెళ్ళిపోయాం. ఎంతమంది సంతోషంగా ఉన్నామంటే అమ్మ నాన్న దీవులే. మాకు మా నాన్నగారు ఎవరిని మంచి చేద్దామనే చూసేవాడు కానీ ఎప్పుడు ఒకరిని ఈ పైకి తీసుకొద్దామనే చూసేవాడు. అందరికీ మంచే చెయ్యాలని ఆలోచించేవాడు. బిడ్డలందరికీ అదే నేర్పాడు మా బాబాయ్. మా బాబాయ్ని తెలుసుకుంటే ఇప్పటికీ నాకు ఎంతో బాధ. ఎవరితోటి మంచిడు సుఖించుకోకుండా వెళ్ళిపోయాడు మా బాబాయ్. కష్టపడి మా బాబాయ్ చేసిన పనులు ఇప్పటికీ మర్చిపోకుండా ఎప్పుడు మా బాబాయ్ దీవిందే. పిల్లలందరికీ నా దీవెనులు. ఇలా జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా నాన్నగారు మమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణగా పెంచారు. ఒక రకంగా ఉన్నాం. ఎవరికి ఏ లోటు కుడికి గుడికి దేనికి లోటు లేకుండా అందరికీ దేంట్లోనూ తీసుకోకుండా గౌరవంగా గర మత్తు. మా అన్నదమ్ములు అందరూ ఎప్పుడు ఎంతో అందంగా మాలా చూస్తారు. మా మేనళ్ళు కూడా అలా ఎంతో అందంగా చేస్తున్నారు. మా బాబాయ్ ఉంటే ఎంతో సంతోషించింది. ఈరోజు మాకు ఈ ఊరు ఈ హై స్కూల్లో చదువుకున్నాను. ఈ ఊరంటే ఎంతో ప్రేమ. పుట్టినవాళ్ళంటే ఎంతో ప్రేమ నాకు. మా వెంకటేశ్ బాబాయ్య ఒక్క బాబాయే ఉన్నారు. నలుగురిలోను ఐదుగురిలోను ఒక్క బాబాయ్. ఆ బాబాయ్ని చూసుకునే మా బాబాయ్ లాగా ఎప్పుడు సంతోషపడతా ఉన్నాం. ఏ ఫంక్షన్లో బాబాయ్ రాకపోతే బాబాయ్ రాలేదు అని తట్టుకోకుండా చూసుకుంటే ఎదుర్కొస్తా ఉంటాం. మా అన్నదమ్ములు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. మా నాన్నగారు లేని లోటు చూస్తారు. నేను చచ్చిపోతే ఆపరేషన్ చేస్తే నేను అమ్మ బాబు ఎవరు అనుకున్నా అన్నానంటా చూసి లేకుండా. మా పెద్దమ్మ ఎప్పుడు అపరూపంగా చూసేవాడు నన్ను ఎంతో అంటే పాపలా చూసేవాడు.
ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ thank you.
అయిపోయేలా మన పేదవుడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ, ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ, ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం.
వేరే ఎవరూ కాదు. కళ్ళ కళ్ళలాడగా తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళ్ళ కళ్ళలాడగా ఈ